సో డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మర్స్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డజ్ నాట్ చేంజ్ వోల్టేజ్, కరెంట్, ఫ్రీక్వెన్సీ, ఆల్ ఆఫ్ ద అబోవ్. ట్రాన్స్ఫార్మర్లో ఏది చేంజ్ కాదు? వోల్టేజ్ చేంజ్ అవుతుంది, కరెంట్ చేంజ్ అవుతుంది, కానీ ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదు. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద ఎనర్జీ ఇస్ కన్వేయిడ్ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ. ఎనర్జీ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? త్రో ఎయిర్, త్రో కూలింగ్ ఆయిల్, బై ద ఫ్లక్స్, నన్ ఆఫ్ ద అబోవ్. సో హియర్ ఇట్ ఈస్ బై ద ఫ్లక్స్ అండి. ప్రైమరీకి సెకండరీకి లింక్ అయి ఉంటాయి. సో బై ఫ్లక్స్ ఈజ్ ద ఆన్సర్ అండి. బై ఫ్లక్స్ సి. సో నెక్స్ట్ మూడోది, కోర్ లాస్ ఈజ్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఇన్క్లూడ్స్ హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాస్. హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ అండ్ కాపర్ లాసెస్ అన్నాడు. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఫస్ట్ ఈజ్ ద ఆన్సర్ అండి. హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాస్ కలిపితే దాన్ని కోర్ లాసెస్ అంటారు. సో నెక్స్ట్, ఏ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఈజ్ లామినేటెడ్ టు. ట్రాన్స్ఫార్మర్ కోర్ ఎందుకు లామినేట్ చేస్తారు అంటాడు. సో టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్ అండి. టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్, రెడ్యూస్ ద హిస్టెరిసిస్ లాస్, రెడ్యూస్ కాపర్ లాస్ అండ్ రెడ్యూస్ ద అబోవ్ లాసెస్. అంటే దిస్ ఈజ్ రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్ అండి. ఆన్సర్ ఏ. సో నెక్స్ట్, స్లడ్జ్ ఫార్మేషన్ ఇన్సైడ్ ద ఆయిల్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మెయిన్లీ. ట్రాన్స్ఫార్మర్లో మడ్ లెక్క ఒక స్లడ్ ఫామ్ అవుతుంది. దానికి డిటోరియరేషన్ ఆఫ్ ఇన్సులేషన్, వేరియేషన్ ఆఫ్ ద ఫ్లక్స్, ఫ్లక్చుయేషన్ ఆఫ్ ద లోడ్ అండ్ హీట్ అండ్ ఆక్సిడేషన్, ఇది ఆన్సర్ అండి. హీట్ అండ్ ఆక్సిడేషన్ వల్ల మడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ క్వశ్చన్, డి ఆన్సర్ అండి. సో సెవెంత్, సిక్స్త్ చూద్దాం చూడండి. ప్రెజెన్స్ ఆఫ్ ద మాయిశ్చర్ ఇన్ ద ఆయిల్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ కూలింగ్ ఆయిల్. మాయిశ్చర్ ఉంటే ఏమవుతుంది అంటాడు. ఇంప్రూవ్స్ కూలింగ్ రేట్, ఇంక్రీజ్ స్లడ్స్ ఫార్మేషన్, ఇంక్రీజ్ ద డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్, రెడ్యూస్ ద డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్. మెయిన్గా ద ఆయిల్ యొక్క డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ని రెడ్యూస్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మాయిశ్చర్ ఎంటర్ కాకుండా బ్రీతర్ని పెడతాం మనం. సో ఫైర్ పాయింట్ ఆఫ్ ఎన్ ఆయిల్ ఈస్ ద టెంపరేచర్ ఎట్ విచ్ ద ఆయిల్ విల్ గెట్ ఇగ్నైట్ అండ్ కంటిన్యూస్. ఓకే, సో సెవెంత్ వన్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఆన్సర్. టెంపరేచర్ ఎట్ విచ్ అనేది ఆన్సర్. ఓకే, సెవెంత్. సో ఫేమస్ బిట్సే ఇక్కడ మనం తీసుకుంటున్నాము, అన్నీ తీసుకోవట్లేదు, చెత్త చెదారం అంతా. ద హమ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ డెవలప్డ్ ఇన్. హమ్ అనే సౌండ్ ఎక్కడ డెవలప్ అవుతుంది అంటాడు. కోర్, వైండింగ్, కూలింగ్ ఆయిల్, ట్యాంక్. సో ఎయిత్ వన్ అండి. ఎయిత్ ఏ, కోర్లో డెవలప్ అవుతుంది. అంటే లామినేషన్స్లో ఇది ఈ సౌండ్ వస్తుంది. లామినేషన్ మధ్య ఉండే ఇన్సులేటింగ్ అరిగిపోవడం వల్ల గ్యాప్ ఏర్పడి హమ్మింగ్ సౌండ్ వస్తుంది. విచ్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ కనెక్షన్ ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్. తొమ్మిదోది, పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్లో ఏది వాడతారు అన్నాడు. సో పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్లో స్టార్ బై స్టార్ వాడతారు. నైన్త్. సో టెన్త్ చూద్దాం చూడండి. ద నో లోడ్ కరెంట్ డ్రాన్ బై ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజువల్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద ఫుల్ లోడ్. జనరల్గా నో లోడ్లో చాలా తక్కువ కరెంట్, ఓన్లీ మ్యాగ్నటైజింగ్ కరెంట్ తీసుకుంటారు. దట్ ఈస్ 2-5% ఉంటుందండి. ఇది ఐరన్ లాస్కి ఈక్వల్గా ఉంటుంది. మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఉంటుంది ఇది. సో విత్ దిస్ ట్రాన్స్ఫార్మర్లోని ఫస్ట్ పార్ట్ వన్ మనకి క్లోజ్ అవుతుంది.
ఆల్రెడీ కొన్ని ట్రాన్స్ఫార్మర్ బిట్స్ ఉన్నాయి, ఈ సిరీస్లో ఇది 41. ఓకే, సో విత్ దిస్ ఫస్ట్